విజయవాడ నగరంలో మళ్లీ వరద నీరు పెరుగుతోంది సింగ్ నగర్ వాంబే కాలనీ నగర్ పాతపాడు కండ్రిక ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో ఉదయంతో పోలిస్తే మళ్లీ నీరు పెరిగింది ఉదయం వరకు ఉన్న కూడా అధికారులు నిలిపేశారు దీంతో కాలనీ వాసులు మరోసారి వరద పెరుగుతుందేమో అని ఆందోళన చెందుతున్నారు స్థానికులు సింగ్ నగర్ వాంబే కాలనీ నగర్ పాతపాడు ఈ ప్రాంతాలన్నీ కూడా విపరీతమైనటువంటి వరదకు ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలుగా ఉన్నాయి బుడమేర్లో ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ భారీ వర్షం కురుస్తూ ఉండడంతో ఎగువ నుంచి విపరీతంగా నీరు వస్తోంది దీంతో సింగ్ నగర్ వాంబే కాలనీ సుందరయ్యనగర్ పాతపాడు కండ్రికలో వరద నీటి శాతం పెరిగింది ఓ పక్క గండిని పూడ్చే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి సైనికులు కూడా అక్కడికి చేరుకున్నారు ఎక్కడికక్కడ ఇనుప రేఖలు అడ్డం పెట్టి ఆ గండిని పూడిస్తున్నారు వరద నీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవాడను ముంచెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన అక్కడ అయితే చేస్తూ ఉన్నారు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మరోవైపు ఇటు సింగ్ నగర్ కావచ్చు వాంబే కాలనీ కావచ్చు ప్రకాష్ నగర్ కావచ్చు పాతపాడు కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా విపరీతంగా ఒక నాలుగైదు రోజుల నుంచి వరద ముంపులో నానుతూ ఉన్నారు ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదు మొత్తం ఇళ్లను వదిలి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చాలా మందిని తరలించారు లోపల చిక్కుకున్న వారికి ఎక్కడికక్కడ డ్రోన్ల సాయంతో టెక్నాలజీ సాయంతో వారికి ఆహారాన్ని అందిస్తున్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా కొంత ఆహార పొట్లాలను వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు మళ్లీ వరద ముంచెత్తే ప్రమాదం ఉంది ఎందుకంటే వర్షం కురుస్తూ ఉంది ఉదయం నుంచి దీంతో ఇటు సింగినగర్ కావచ్చు వాంబే కాలు కావచ్చు నగర్ కావచ్చు పాతపాడు కావచ్చు నొన్న కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపు ప్రభావిత ప్రాంతాలు వీటికి మళ్ళీ వరద ముంపు పోటెత్తే అవకాశం ఉండడంతో క్విక్గా రియాక్ట్ అవుతున్నారు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కావచ్చు వీళ్ళందరూ కూడా క్విక్ గా రియాక్ట్ అవుతున్నారు ఎట్టి పరిస్థితులు మరొక్కసారి వరద ముంచెత్తకుండా అటు లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అయినప్పటికీ కూడా భయం గుప్పెట్లో ఉన్నారు ఇటు సింగినగర్ కావచ్చు అలాగే పాతపాడు కావచ్చు అజిత్ సింగ్ నగర్ కావచ్చు డాబాకోటల్ సెంటర్ కావచ్చు సుందరనగర్ కావచ్చు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భయం గుప్పెట్లో ఉన్నారు వర్షం మళ్లీ కురుస్త భారీ వర్షాలు ఒకటి ఎగువ నుంచి కూడా విపరీతంగా వరద వస్తోంది అలా వరద వస్తే గనక బుడమేరు ముంచెత్తే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది